జీవీఎంసీ కార్మికుల పట్ల 70వ వార్డు సెక్రటరీ పార్థసారథి దురుసుగా ప్రవర్తిస్తున్నారని జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకుడు ఉరుకుట్టి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో వార్డు సచివాలయాల వద్ద వార్డు కార్యదర్శి పార్థసారథిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజు ఆధ్వర్యంలో ధర్నా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత 8 నెలలుగా కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తుంటే వార్డు సెక్రటరీ వీరి పట్ల దురుసుగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అతను అసలు సెక్రటరీ పనికి అసలు అర్హులు అయితే మాత్రం కాదు. అతను దయచేసి ఇక్కడ నుంచి సస్పెండ్ చేయండి. మేము జగన్మోహన్ రెడ్డి కైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికైనా మేము కోరుకున్నది ఒకటే, ఆ సెక్రటరీ ఉంటే మాత్రం మేము పని కూడా చేయలేము. అది మాత్రం తీవ్రంగా చెప్తున్నాము. దయచేసి మాకు ఈ విముక్తులు మాత్రం కల్పించండి, నేను కోరుకుంటాను. రాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి యూనియన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే జోన్ 6 సెక్రటరీ. ఈరోజు 70వ వార్డులో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గ్రామ సచివాలయ సెక్రటరీలు ఎత్తనాలు ఆగడం లేదు, అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. కనీసం కరోనా వైరస్ ప్రమాదంలో కూడా ప్రజల ప్రాణాలు బాగుండాలని పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నారు. అలాగే 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని పనిముట్లు ఇవ్వకపోయినా చీపుర్లు ఇవ్వకపోయినా పనిచేస్తున్నారు. అలాంటి కార్మికుల పట్ల సచివాలయ సెక్రటరీలు, ముఖ్యంగా ఇక్కడ పార్థ సారథి అనే సెక్రటరీ మహిళా కార్మికుల పట్ల కానీ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, మీ సెక్రటరీలు కానీ మీ వాలంటీర్లు కానీ ఒక మంచి పరిపాలన కోసం పెట్టారని అనుకున్నాం. మీ సచివాలయ సెక్రటరీలు వాలంటీర్లు ఒక మంచి ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తారని మేము అనుకున్నాం. కానీ మీ సెక్రటరీలు మాకు ఎమ్మెల్యేలు తెలుసు, మంత్రులు తెలుసు, మాకు జగన్ తెలుసు, నా మాట వినకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.